రెండు కార్ల వ్యవసాయం, సమృద్ధిగా పాడి పంటలు, ఎంతో చైతన్యవంతమైన ఊరు. అయితే ఆ ఊరిలో సర్కారు బడికి తమ పిల్లల్ని పంపరు. కానీ పాఠశాలకు టన్సన్గా ఉపాధ్యాయులు వస్తుంది. బడివేళ అయిపోగానే వెళ్లిపోతుంది. అసలు అది ఏ ఊరు? ఎందుకు తమ పిల్లల్ని బడికి పంపరు? ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారు? పిల్లల్ని బడికి చేర్చడంలో ఎందుకు విఫలం చెందుతున్నారు? సర్కారు బడిపై ఎందుకు నమ్మకం కలిగించలేకపోతున్నారు? తెలుసుకోవాలంటే ఎంత్రీ న్యూస్ చూడాల్సిందే. నెల్లూరు జిల్లా కావలి మండలం చౌదరిపాలెంలో మండల ప్రజా పరిషత్ పాఠశాల నేడు విద్యార్థులు లేని ఖాళీ పాఠశాలగా మారిపోయింది. ఒక్క విద్యార్థి కూడా ఆ బడికి రాని దుస్థితి నెలకొనింది. గ్రామంలో పిల్లలు అందరినీ కావలిలోని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు తల్లిదండ్రులు పంపించుకుంటున్నారు. దీంతో సర్కారు బడికి వచ్చేవారు పూర్తిగా కరువయ్యారు. ఎస్సీ కాలనీ నుంచి వచ్చే ముగ్గురు నలుగురు విద్యార్థులు కూడా వారం రోజుల నుంచి రావడం పూర్తిగా మానేశారు. కానీ పాఠశాలకు ప్రభుత్వ ఉపాధ్యాయుని రోజు రావడం, బడి సమయం వరకు ఉండడం, వెళ్లిపోతున్నారు. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొనింది. గ్రామస్తులతో మాట్లాడి వారికి అవగాహన కల్పించి విద్యార్థులు పాఠశాలకు వచ్చేలా చైతన్యం తేవాలి. కానీ ఇవేవీ పట్టించుకున్న దాఖలాలు కానరాలేదు. 2021 నుంచి ఈ పాఠశాలలో 9 మంది విద్యార్థులే అంటే ఆశ్చర్యం కలగక మానదు. మరోపక్క ప్రైవేటు పాఠశాలలు విద్యా సంవత్సరం అర్ధభాగం నుంచి క్యాంపెయిన్ చేసుకుని వారి పాఠశాలలను బలోపేతం చేసుకుంటున్నారు. కానీ పిల్లలు రాక నిర్వీర్యమవుతున్న ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసుకోవడంలో విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు తనకేమీ పట్టణ వ్యవహారమన్నట్లు ఉంటున్నారు. ఫలితంగానే చౌదరిపాలెం లాంటి సర్కారు బడులు దర్శనమిస్తున్నాయి. విద్యాశాఖ అధికారులు కనీసం అక్కడ ఖాళీగా ఉన్న ఉపాధ్యాయునిని అధికంగా విద్యార్థులు ఉన్న పాఠశాలకు పంపించినా ఉపయోగం ఉంటుంది కదా అన్న విమర్శలు ఉన్నాయి. ఈ విషయాన్ని ఎంత్రీ న్యూస్ మండల విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. గ్రామస్తులతో మాట్లాడినా ఎవరు వారి పిల్లల్ని పాఠశాలకు పంపడం లేదని తెలిపారు. అదేవిధంగా అక్కడి ఉపాధ్యాయురాలిని అక్కడి నుంచి పిల్లలు అధికంగా ఉండే పాఠశాలకు వేస్తామన్నా ఆమె అక్కడి నుండి కదలడం లేదన్నారు. ఆమెపై జిల్లా విద్యాశాఖ అధికారికి నివేదించామన్నారు. నో చిల్డ్రన్ స్కూల్స్ ఉన్నాయి. ఒకటి పిఆర్సి పాలెం, రెండు చౌదరిపాలెం. సరే, చౌదరిపాలెంలో నేను సందర్శించడం జరిగింది, గమనించడం కూడా జరిగింది. పిల్లలు లేనటువంటి పరిస్థితి మేడం గారితో 2-3 సార్లు డిస్కస్ కూడా చేశాను. తర్వాత ఇక అక్కడ పిల్లలు రానని తెలిసిన తర్వాత అంటే పేరెంట్స్తో కూడా గ్రౌండ్ లెవెల్లో సిఆర్పి మేడం గారు అంతా కూడా వాళ్ళు మాట్లాడటం కూడా జరిగిందని తెలిసింది. నేను కూడా ఎంక్వైరీ చేస్తే ఇక వాళ్ళు ఎవరు కూడా పిల్లలు అండి మేము ఇప్పటికి పంపించమనేటువంటి దానికి నిర్ణయానికి వచ్చిన్న ధర్మలా మేడం గారిని 2-3 సార్లు మాట్లాడి అక్కడ పిల్లలు లేనప్పుడు ఎందుకమ్మా ఆ బడిలో మీరు మనకి కొంచెం నీడీగా ఉన్నటువంటి స్కూల్స్ ఉన్నాయి, బాగా పిల్లలు ఎక్కువగా ఉన్నారు, టీచర్స్ తక్కువగా ఉన్నారు, ఆ స్కూల్స్లో పనిచేయమని 1-2 సార్లు చెప్పున్నాం. ఎంఈఓ నేను చెప్పాను, తర్వాత ఇంకొక 2 ఎంఈఓ గారు కూడా ఇద్దరం చెప్పున్నాం. ఆయన కూడా మేడం గారు మరి ఎందుకనో ఆమె చెప్పినప్పుడు కూడా ఆమె అవి మా మాట వినలేదు. వినకుండా అక్కడే పిల్లలు లేని దగ్గరే దాదాపు 4 రోజుల నుంచి ఇప్పటికీ అక్కడికి కూర్చొని ఓర్కని కూర్చొని ఉంటున్నారు బళ్ళు. తర్వాత మిగతా ఇంకొక స్కూల్లో ఉన్నటువంటి మేడం, పిఆర్సి పల్లెలో పనిచేస్తున్నటువంటి మేడం వెంటనే చెప్పంగలోనే నీడి అవసరమైనటువంటి స్కూల్లో పోయి పనిచేస్తున్నారు, పిల్లల దగ్గర పాఠాలు చెప్తున్నారు. వేరేజ్ ఇక్కడ చౌదరిపల్లిలో పనిచేసే మేడం మాత్రం ఆ 4 నెలల నుంచి ఓర్కని ఆ బళ్ళో పిల్లలు లేకుండా మేము చెప్పినప్పుడు కూడా పిల్లల దగ్గరికి పిల్లలు ఉండే పళ్ళకి పోకుండా అక్కడ లేని దగ్గర కూర్చొని ఉన్నారు. అదేమంటే నాకు ఆర్డర్ కావాలంటున్నారు. మా పై అధికారులకి నేను డీఓ గారికి విషయం తెలియజేస్తున్నాను. రిపోర్ట్ అడిగున్నారు ఆ డీఓ ఆఫీస్ నుంచి. నేను డీఓ గారికి రిపోర్ట్ కూడా పంపించున్నారు. డీఓ గారి ఆదేశాల ప్రకారం ఆమె మీద భవిష్యత్తులో ఎలాంటి ఆదేశాలు వస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి పై అధికారులను బట్టి మా డీఓ గారు ఆదేశాలను బట్టి నేను ముందుకు పోతాను. ప్రస్తుతం మేడం గారు మాత్రం ఆ బళ్ళను ఓరకనే కూర్చొని ఉంటున్నారు 4 నెలల నుంచి పిల్లలకు పాఠాలు చెప్పకూడదు. ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, మ్యాక్ A+ MBA అటానమస్ ఇన్స్టిట్యూషన్, ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87, 17 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ JNTU ఇయర్ రిజల్ట్స్, 10 ప్రతిభా అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ AP, ఆల్ రిక్రూటర్స్ HCL, ఎంఫసిస్, టాటా, కాగ్నిజెంట్, CGI, ఇన్ఫోసిస్, విప్రో, మైండ్ ట్రీ, ఇసుజు. అబౌ 1000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్, బీటెక్ కోర్సెస్, CSE, CSE AI, CSE DE, CSE AI and ML, ECE, EEE, CE, ME. ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA, BCA, B Pharmacy.
EAPSET, ISET code SANK, Adishankara Group of Institutions, Guduru.